నేను ఎగ్జామినేషన్ రాశాను, నాకు 10 మార్కులు వచ్చాయి. అంటే నేను తెలుసుకున్నాను, నాకు నా జ్ఞానం 10 మార్కులు అంత ఉంది, ఇంకా 90 మార్కులు నేర్చుకోవాలి అన్న జ్ఞానం వచ్చింది కదా. 30 మార్కులు వస్తే పాస్ అవుతాము, 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయాను. నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోయానా పాస్ అయిపోయినట్ట? నేను అంతకుముందు నాకు ఏమీ తెలియదు, ఇప్పుడు 10 మార్కులు తెచ్చుకున్నాను, అది పురోగమనమే కదా. మనం ఫెయిల్ అయ్యామనుకుంటాము, ఫెయిల్ కాదు. ఆత్మ ప్రతి జన్మలోనూ పురోగమనం చెందుతూనే ఉంది. ప్రతి ఎగ్జామినేషన్లోనూ మనం కొంత నేర్చుకుంటాము, నేర్చుకోకుండా ఉన్నాము కదా, ఏదో ఒకటి చెవిలో పడుతుంది కదా. కనుక మిత్రులారా, ఎక్కడా కూడాను తిరోగమనం లేదు, అంతా పురోగమనమే. ప్రతి అనుభవం కూడాను ఆత్మకి ఒక కొత్త పుట. విలన్ యొక్క అనుభవము, హీరో యొక్క అనుభవము, విలన్ యొక్క సహకారి యొక్క అనుభవము, ప్రతి అనుభవము ఆత్మ యొక్క పురోగతిలో ఒకనొక పుట. కనుక ఆత్మ ఎప్పుడు పురోగమనంలోనే ఉంది అని తెలుసుకోవడమే, తిరోగమనంలో లేదు, పురోగమనంలోనే ఉంది. ఎప్పుడు ఏ ఆత్మ అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఏ లోకంలో అయినా కానీ, ఏ సృష్టిలో అయినా కానీ, దీనిని పురోగమన సిద్ధాంతం అంటాం. ఇది తెలుసుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. అంటే అరే, అంతకుముందు నేనేదో నరకంలో పడిపోతానేమో, వెనక్కి వెళ్ళిపోతానేమో, ఇది అసంభవం. వెనక్కి వెళ్ళిపోవడం అనేది అసంభవము, సంభవము కానిది అని తెలుసుకున్నప్పుడు చింతలు పోతాయి, గిల్టీ కాన్షియస్నెస్ పోతుంది, అపరాధ భావన పోతుంది, నేర భావన పోతుంది. కనుక ఆహా, అవును, వాడు ముందు వెళ్తున్నాడు, నేను కొంచెం 2 అడుగులు వెనకేస్తున్నాను, అంతేగాని పెద్ద ఏమీ పోలేదు.